रूपये काजे लक्षल मंदिर पिल अनेक संवसोपड़ी चेस्तू वाल कुटाल रक्त पीलचुक जलगल्ला पीक्कु तिंटुन्ना नुव्वु सत्य हरिश्चंद्रुडवा निजायती परुडवा अनी माजी मंत्री पोंगुरु नारायणनी माजी मंत्री नगर एम्मेल्ये अनिल कुमार यादव सूटिगा प्रश्निंचारु నువ్వు జైలుకు వెళ్లి మీ నాయకుని ఎందుకు కలిసావో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఇవన్నీ వినేదానికి మేమేమైనా చెవిలో పువ్వు పెట్టుకున్నామా లేక మేమేమైనా ఎర్రి పుష్పమా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. నెల్లూరు నగరంలోని ఎంసీఎస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైతే మొన్న మా నారాయణ గారు గాని వీళ్ళందరూ కూడా చూశాం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చి ఆయన ఇన్నర్ రింగ్ రోడ్లో నాకు 2021 లోనే రెండోలొకట్లోనే భూమి ఉంది ఆ భూమి కేవలం 40 సెంట్లు 7 కోట్ల రూపాయలు నాకు పోయింది నేను ఎక్కడ అవిని ఇచ్చేస్తానని చెప్పి బా చాలా పెద్ద మనిషిలాగా పెద్ద సత్యరుచంద్రుల్లాగా ఆయన జైలుకి వెళ్లి వచ్చి మాట్లాడటం జరిగింది ఆ నారాయణ గారు నువ్వు జైలుకి వెళ్ళింది అనుకో అందరికీ తెలుసు నువ్వు జైలుకి వెళ్లి అయ్యా రేపో నా ఎల్లుండో సిఐడి నన్ను కూడా అరెస్ట్ చేయబోతా ఉంది 800 కోట్ల రూపాయలు కేవలం నేనొక్కడినే వేల కోట్ల రూపాయలు మొత్తం మనం అందరం కూడా కలిసి కాజేశాం నేను మంత్రిగా ఉన్నప్పుడు బినామీల పేదల అసైన్మెంట్ భూములు పేదల పేరు మీద అసైన్మెంట్ భూములు అన్నీ కూడా వేల కోట్ల రూపాయలు అన్నీ కూడా మనం కాజేశాం నువ్వేం చెప్పావో రేపు మళ్ళీ నేనేం చెప్పాలో తెలియాలి కదా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి దేవే నువ్వు చెప్పావు దాని తగ్గట్టే నేను కూడా సమాధానాలు చెప్తా లేదంటే పొంతం లేకుండా నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకొని ఏంటి పరిస్థితులు అని చెప్పి ఇవన్నీ కనుక్కొని పోవడం జరిగింది అసలు నాకు తెలియదండి ఆ ఇన్నర్ రింగ్ రోడ్లో లోపలేది ఈయన 7 కోట్లు అంటే 18 కోట్ల రూపాయలు ఎక్కడ ఏడుందా ఏడుంది ఈయన పోయిందని చెప్తాడు స్పష్టమైన ఆధారాలతో నువ్వు ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఎన్ స్క్వేర్ లోంచి ఎవరైతే అసైన్మెంట్ భూములు కొన్నారో మొత్తం రూటింగు 16 కోట్లతో నువ్వు భూములకు చేసి 819 20 కోట్ల రూపాయల ఆస్తుల్ని కాజేసిన నువ్వు సత్యరిశ్చంద్రుడివే నిజాయితీపరుడివే విద్యార్థుల్ని టీచర్ల్ని విద్యార్థుల్ని లక్షల మంది పిల్లల్ని అనేక సంవత్సరాలుగా నిలువ దోపిడీ చేసుకుంటూ వాళ్ళ జలగల్లాగా వాళ్ళ కుటుంబాల రక్తం పీల్చుకొని తాగే నువ్వు సత్యరిశ్చంద్రుల్లాగా నిజాయితీ పరుల్లాగా 800 కోట్ల రూపాయల పేదల అసైన్మెంట్ భూ నువ్వు మీ నాయకుడు వేల కోట్ల రూపాయలు చేసిన పెద్ద స్కామ్ తొందరలో బయటికి వస్తా ఉన్నాయి బయటికి అయన్నీ కూడా ఇంకా ఎత్తుకు మిమ్మల్ని కూడా తీసుకెళ్లి విచారణ జరిపిన తర్వాత ఇంకా బయట భయంకరమైన నిజాలు బయటికి రాబోతున్నాయి దానికోసం జైలుకి వెళ్ళు జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అయ్యి ఏంది ఏంది మొత్తం చెప్తే లేకపోతే నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి ఇవన్నీ దానికోసం పోయి జాగ్రత్తలు తీసుకోదానికి పోయిన మాట అది వాస్తవం అది తప్ప ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయారంట దాని గురించి అంట ఆయన అడిగాడంట చెవులో ఏమన్నా మేము ఏమన్నా పుష్పం పెట్టుకున్నామా మేము ఏమన్నా ఎరి పుష్పమా నువ్వు చెప్తే మేము వినేదానికి రాష్ట్ర ప్రజలు వినేదానికి అది నిన్ను మన చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలు అంతా రెండు నెలల నుంచి చూస్తానే ఉన్నాం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ